హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మందుబాబులు దేశానికి వెన్నెముక లాంటి వారు. అదేంటి దేశానికి వెన్నెముక రైతు కదా అని అనుకుంటున్నారా? ఒక రకంగా మందుబాబులు కూడా దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ఈ మందుబాబులు తాగడానికి చుక్క మందు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఎట్టకేలకి మందుబాబుల కష్టాలు తెలుసుకున్న ప్రభుత్వం లాక్డౌన్ నుండి వైన్ షాప్కి సడలింపు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి వైన్ షాప్ ముందు భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకోవడంతో బాహుబలి సినిమా చూడడానికి సినీ అభిమానులు ఎగబడినట్లు అందరూ ఒక్కసారిగా మద్యం షాప్స్పై పడ్డారు. అయితే ఈ తరుణంలోనే దేశ రాజధాని ఢిల్లీలో మద్యప్రియులకు అనూహ్య రీతిలో స్వాగతం లభించింది. మద్యం కోసం క్యూ లైన్లో నిలుచున్న మందుబాబులపై ఓ వ్యక్తి పూలవర్షం కురిపించాడు. ఇవాళ ఉదయం ఢిల్లీ చందర్ నగర్లోని ఓ మద్యం షాపు వద్ద కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న పూలను తీసి మందుబాబులపై చల్లుతూ కనబడ్డాడు. ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. మరోవైపు భారీ లైన్లో లిక్కర్ కోసం మండు టెండలో నిలిచిన మందుబాబులపై మిర్జాపూర్లో ఓ లిక్కర్ షాప్ యజమాని పూలు చల్లాడు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర డబ్బు లేవు, మందుబాబులే ప్రభుత్వ ఖజానాన్ని నింపేది అని, మీరే ఈ దేశాన్ని కాపాడాలంటూ మందుబాబులపై పూలు చల్లారు. మొత్తానికి మన ట్యాక్స్ పేయర్స్కి మంచి గౌరవం దక్కినట్లు అయ్యింది. అయితే మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పట్టినా చాలా చోట్ల అది అమలు అవ్వడం లేదు.